I very much respected Karishma here and there, the most dynamic actress ever on the face of her. He was a phone just now, while he was traveling. The Ipunga phone was like any kind of weather. Okay, you Ipunga phone just now, you are the Ipunga. Hello, Nanda, Mali. Welcome, Satish Yadu. Mura Satish, Sakari Rachayita, Kavi, Achayana Venta, Panditi. అనేక రంగాలలో నాట్య గురువులు ఉన్నారు. అందరికీ కూడా చాలా స్వాగతం. నాట్య గురువులకు సన్మాన కార్యక్రమం తర్వాత పిల్లలందరూ కూడా అవార్డ్స్ తో సత్కరిస్తుంది. అద్వైత ఆశ్రమం, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రణయ్, ఒక సంబళం కొట్టాలి చెప్పండి మా ప్రణయ్ కుమార్. చిన్నప్పటి నుంచి కళలు సంస్కృతిని అభినయించి అభిమానించేటువంటి గొప్ప గాయకుడు ప్రణయ్. జానపద గాయకుడు, నేపథ్య గాయకుడు, రెండు భాషలు ఉన్నాయి గాంధీ గారు ప్రణయ్. అందుకే తమాషగా అన్నారు రోహిత్, మా ప్రణయ్కి వంట చేసే తెలివింది, వడ్డించే తెలివింది, మెప్పించే తెలివింది, కొట్టాలి తప్పకున్నామని. 30 సంవత్సరాలు ఆత్మీయ సోదరుడు అద్వైత అనేటువంటి విలక్షణ సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేసి కూచిపూడి తెలుగు వారందరి జీవనాడి వేదాత్మ వారిని జ్ఞాపికతో వస్త్రాలతో సత్కరిస్తాం. ఈ సభ వస్త్రాలు హైదరాబాద్ పంపిస్తున్నారు. కార్యక్రమం వస్త్రాలతో సత్కరిస్తున్నారు హరిత గారు.
సరస్వతి అనుగ్రహ ప్రాప్తి చేస్తూ నెక్స్ట్ ప్లస్ శక్తి ఈక్వల్ టు మన జయంతి. ఎందరి సభ మంచి వారు సత్యం ఈ సభ ఓవర్ టు ఫోటో మనసు బాగుంది. ఒక కొత్తగా సంప్రదాయం పట్ల అభినేష్ ప్లస్ అభివృద్ధి బుర్ర సతీష్ తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి పాటలు నేను రాయడం జరిగింది. అంతేయ్యో నీ కొడుకులు బిడ్డలు సల్లం గుండా తల్లిలో దండం పెడతా అమ్మా 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 ఓ అమ్మా చూపుకు నచ్చిందే అత్తరు సహాయపు బాగుందమ్మ చూపుకు నచ్చిందే చూపులతోనే గుండెలు మెత్తని సూదులు గుచ్చిందే అత్తరు సహాయ ఉద్రుతీయమై దిక్కుంభకుంభి రమణపాల వారిపై ఉత్తుంగ తరంగ సమేత సాంస్కృతిక రస మహాసముద్రమై కళ పల్లవిస్తుంది. వారి అమ్మాయి దో యువర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఐ హోప్ పర్సన్ విల్ బి కంటిన్యూయింగ్ ది లెగసీ ఆఫ్ యువర్ ఫాదర్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. దగ్గర నుంచి మైక్ నేను లాక్కోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆర్నబులే అంకిత ఇప్పుడు మార్కెట్ లో రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో ఉంది అంకిత. వందే భారత్ లో హీరోయిన్, అలాగే రజాకార్ సినిమాలో లీడ్ చేసింది, అట్లా చాలా సినిమాల్లో చేసింది తను. సో పాపులర్ యాక్టర్స్ అంటే మళ్ళీ మా గురుగారు గాంధీ గారు చెప్తే వండర్ఫుల్ కరిష్మా అన్ని ఏమో చెప్పేస్తారు కదా, అన్ని బౌన్సర్లు అయిపోతాయి ఏమో అని. అలా కాకుండా లాక్కున్నాను మధ్య మధ్యలో, అంటే నాకు సంబంధించిన వాళ్ళు, నా రంగంలో ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు, నాకు పరిచయం వాళ్ళు నాకు బాగా కావాల్సి పక్కన ఉండే ఇలా వస్తుంది. మామూలుగా మా అక్కడ కానీ మీ అందరికి ఇష్టమైన వాడు, నాకు ఇష్టమైన వాడు, నాకు సన్నిహితుడు, ఈ లోకితుడికి చిన్నప్పటి నుంచే హితుడు. అయితే ఇంతకుముందే నా సోదరు గాయకుడు మాట్లాడినట్టు ఇక్కడ మనం మన దగ్గర ఒక ఊపు ఊపడం అనేది ఓకే. మనం ఇప్పుడు మధ్య మధ్యలో మీరు చప్పట్లు కొట్టాలని అడిగితే ఆడ అడిగినప్పుడు కొట్టాలి లేదు మీరు డిసైడ్ అయ్యారు కదా. అలా కాకుండా అప్పుడప్పుడు కొడితే బాగానే ఉంటుంది నాకు దాకా. ఇప్పటిదాకా ఇంకో ఫోక్ సింగర్ అక్కడ దాకా వెళ్ళి జానపద పాటలు పాడతా అందులో అండ్ ఫస్ట్ జనరేషన్లో అమెరికాకి వెళ్ళింది కూడా తనే. ఇవన్నీ పక్కన పెడితే అంత గొప్ప కళాకారుడు అయ్యింది. కళాకారుడు ఎప్పుడు అభినందన కోరుకుంటాడు, కళాకారుడు ఎప్పుడు తనకి సన్మానం జరగాలనుకుంటాడు, కానీ ఇంకొకరితో చెయ్యాలని అనుకోవడం ఒక గొప్ప ఆ సంస్కారాన్ని మనం ఏమి వెలకట్టలేము. అత్యంత ఒక ఆర్గనైజేషన్ పెట్టి పాప యుఎస్ లో ఉంటుంది నేరుగా ఆ సెక్రటరీ, ఇట్లా ఇట్స్ అ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ థింగ్. వీళ్ళంతా కలిపి ఈరోజు ఇంతమందికి ఈ రంగస్థలం మీద ఈ స్టేజ్ మీద ఒక ఆపర్చునిటీ కలిగించారు. ఈ పిల్లలందరూ చూడండి, వాళ్ళకి ఇంకా ఊహ తెలియదు, వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు నువ్వేం చేశావు ఇంత. ఎందుకంటే నేను అక్కడ బయట కార్తీక్ లోపలికి వస్తుంటే ఒక ఇద్దరు అమ్మాయిలు మా ఆర్టిస్ట్ చాలా మంది ఈరోజు షూటింగ్ లో ఉన్నారు. షూటింగ్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి రావడం వల్ల లేట్ కానీ మాకు లేట్ రావాలనే కోరిక కానీ కసి కానీ ఆవేశం కానీ అట్లాంటి ఉండదు. అలాగే మా గాంధీ గారు ఏమంటారంటే మీరు లేట్ గా వచ్చినా లేట్ వేస్తే అంటారు, లేటెస్ట్ కానీ మాకు రావాలనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి ఈ మధ్య చేసిన ఒక సీరియల్ నెగిటివ్ క్యారెక్టర్ లో అద్భుతంగా చేసింది. షీ హాజ్ వన్ మెనీ అవార్డ్స్ ఫర్ ది పర్సనల్ గా అలాంటి క్యారెక్టర్ కాదు కానీ ఏంటంటే గృహలక్ష్మినా అదే మీరు చెప్తే చెప్తాను. ఈ రోజు అతని ముందు డాన్స్ చేయడానికి హీరోయిన్ ఎదురు భయపడతారంటే అతని బాడీలో ఉన్న రీతం సార్ అందరూ ఇదే. నేను ఈ సేమ్ సంథింగ్ ఐ వాంట్ టు బి హియర్ తన కోసం నేను ఇక్కడ ఉన్నాను నేను. ఎందుకంటే మా జర్నీలో వీ హావ్ ట్రావెల్డ్ మెనీ ప్లేసెస్. నాకు తెలుసు తన ప్రతిభతో. ఒక్కొక్కసారి నేను చాలా మంది అనుకుంటూ ఉంటారు ఎందుకు ఇప్పుడు మాట్లాడాలంటారు ప్రాణం ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉంటే తప్పేంటి, మన మధ్య ఉంటే తప్పేంటి. ఇప్పుడు ఇట్లాంటి ఇంతమందికి ఈ వేదిక కల్పించాలంటే ఎవడో ఒకడు ఉండాలి కదా, అట్లాంటి ప్రణయం ఉన్నాడు ఇక్కడ. నో స్ట్రాంగ్